ఏప్రిల్ ముప్పై శని అమావాస్య ఈరోజు ఎటువంటి నియమాలు పాటించాలి ఏం చేస్తే అదృష్టం వరిస్తుంది మీ ఇంట్లో ఉండే దరిద్రం తొలగిపోయి ఐశ్వర్యం పొందడానికి ఈరోజు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ను మీరు మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే మర్చిపోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్తే శని అమావాస్య అంటే శనివారం వచ్చే అమావాస్య శనిదేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలవాడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుణ్ణి చూసి భయపడాల్సిన పని ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దోషం ఉన్నవారు శని అమావాస్య రోజున దాన ధర్మాలు చేయడం మంచిదని చెబుతారు శని ప్రభావం ఉన్నవారు జీవితంలో అనేక బాధలకు గురవుతారు వీటిలో పనిలో ఆటంకాలు డబ్బు సమస్యలు ఏ పనిని సులభంగా పూర్తి చేయలేకపోవడం ఆకస్మిక గాయాలు లేదా నిరంతర నష్టం వంటివి ఉన్నాయి మీకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నట్లయితే శని అమావాస్య రోజున శని భగవానుడికి సంబంధించిన వస్తువులను దానం చేయడం ద్వారా దాని నుంచి బయటపడడానికి ఉత్తమ మార్గం శని గ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలంటే ఒక గిన్నెలో మంచి నూనె తీసుకొని అందులో మీ ముఖాన్ని చూసి ఆ గిన్నెతో నూనెను శనిదేవుని ఆలయంలో ఉంచండి శనికి ముఖ్యమైన నూనెలంటే చాలా ఇష్టం కాబట్టి అలా చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడని నమ్ముతారు శుక్రవారం రాత్రి పడుకునేటప్పుడు నల్ల ఉప్పు మొత్తం నల్లగుడ్డలో చుట్టి దిండు కింద లేదా దగ్గర పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చే శనివారం నాడు శనిదేవుని గుడిలో ఉప్పు కట్టను ఉంచాలి తద్వారా శనిగ్రహ ప్రభావం తగ్గుతుంది నల్లటి యాంటిమోనీని కొని తల నుంచి కాలి వరకు తొమ్మిది సార్లు తీసుకొని దిగదీసుకొని భూమిలో పాతిపెట్టండి ఇలా చేయడం వల్ల శనీశ్వరుడు అశుభం శని ప్రభావం తగ్గుతుందని భావిస్తారు ఓం ప్రాం ప్రీం ప్రౌం సం శనేశ్చరాయ నమ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శనిగ్రహ దుష్ప్రభావాల నుంచి బయటపడవచ్చు ముఖ్యంగా ప్రతి శనివారం ఈ విధంగా శనిదేవుణ్ణి తలుచుకుంటే శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది ఒకరి జాతకంపై శని ప్రభావం ఉంటే వారు శనిదేవుణ్ణి పూజించేటప్పుడు ఎల్లప్పుడూ శని పాదాలను చూడాలి ఏ కారణం చేతనైనా శని భగవాను ముఖాన్ని చూడకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి